ఎకరాలు అమ్మడానికి నీకు స్థలం ఉంటుంది, దళితులకు 3 ఎకరాలకు మాత్రం స్థలం ఉంటుంది నీకు. దళితులు చాలా మంది యువకులు నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగం వస్తే ఇప్పుడు 10 లక్షలు సంపాదించుకుంటారు, ఇప్పటికి 40 లక్షలే. నిరుద్యోగ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణం చేస్తే ప్రత్యేక నిధులు కేటాయిస్తే నువ్వు దాన్ని డబుల్ బెడ్రూమ్ అన్నావు. ఒక్కొక్క దళిత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తే అవే 10 లక్షలు అయితే. ఇవాళ ఇచ్చే 60 లక్షలు 50 లక్షలు పక్క పెట్టి కేవలం 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దురుక్కొని దళిత సమాజాన్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తే దళిత సమాజము క్షమించని విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయి. ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎందుకు ఇస్తలేవు నీళ్ళు, ఇవన్నీ పక్కకు పెట్టి ప్రజలు తిరగబడతారని చెప్పి ఎన్నికల్లో నిలదీస్తారన్న ఉద్దేశంతో ఇవాళ దళిత బంధు పేరు మీద కొత్త డ్రామాకు తెల్లరేపాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి నీకు దళితుల మీద నిజంగా ప్రేమ అభిమానం ఉంటే, వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నీకు ఆలోచన ఉంటే, సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పేద వర్గాలను సమాన స్థాయికి, ఉన్నత వర్గాలు సమాన స్థాయికి తీసుకురావాలని నీకు ఆలోచన ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన దళిత బంధు పథకాన్ని ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.